వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. మంచి మాటతో ఎల్లీగా ముగిద్దాం. చాణక్య నీతి ఏమిటంటే, వినాశం దగ్గర పడ్డవాడు హితం చెబితే వినడు. ఉపస్థిత వినాశ పద్యవాక్యం నా సుజ్యోతి అంటే, వినాశం దగ్గర పడ్డవాడు హితం చెబితే వినడు. ఇది చాణక్య నీతి. ఎప్పుడో చాణక్యుడు చెప్పాడు ఇది. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, బట్ చాణక్యుడు అనేవాడు గొప్ప రాజనీతిజ్ఞుడు. సో కాబట్టి రాజ్యాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో వారి గురించి చాణక్యుడు చెప్పాడని మనం అర్థం చేసుకోవాలి. మరి మేము కూడా మరి ఎంపీ స్థాయిలో మరి ఉన్నాం కాబట్టి మేము అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. మరి అలాగే ప్రస్తుత మొదటి పాలకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎడుగూరి సన్నింటి జగన్మోహన్ రెడ్డి గారు, వీరు కూడా ఆలోచించండి, మనకేమన్నా ఇది సూట్ అవుతుందేమో. మళ్ళీ చెప్తున్నా, వినాశం దగ్గర పడ్డవాడు హితం చెబితే వినడు. అఫ్ కోర్స్ మీరు వింటున్నారు, హైకోర్టు చెప్పిందని పరీక్షలు పోస్ట్పోన్ చేశారు, సుప్రీంకోర్టు చెప్పిందని లాక్డౌన్ చేయమన్నా పార్షిక లాక్డౌన్ చేశారు. సో కొద్దిగా వింటున్నారు, మరి దానికి మీ సొంత జ్ఞానాన్ని కూడా జోడించి మరి సరైన నిర్ణయం తీసుకోవాలని, ప్రజల మెప్పు పొందాలని 10 కాలాల పాటు నేను ఉన్న ఈ పార్టీ బాగోవాలని కోరుకోవటం నా బాధ్యత కాబట్టి కోరుకుంటున్నాను. మళ్ళీ ఏదన్నా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే రేపు మళ్ళీ కలుద్దాం.